మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం మార్నింగ్ చర్చ్ 2021 అక్టోబర్ 6 ఈనాటి ధ్యానం సంఖ్యాకాండం 35వ అధ్యాయం లేవీలకు నివసించుటకు పురములు నరహంతకులు వారి ప్రాణములు కాపాడుకొనుటకు ఆశ్రయ పురములు ఇవ్వాలని ఇశ్రాయేలులకు దేవుడు సూచిస్తున్నాడు లేవీలు నివసించుటకు 42 పురములు వాటి చుట్టూ పల్లెలను ప్రతి గోత్రము నుండి ఇవ్వాలని దేవుడు చెబుతున్నాడు ఆరు ఆశ్రయ పురములను ఏర్పాటు చేసుకోమని కూడా చెబుతున్నాడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఏ గోత్రం వారు ఆ గోత్రము నుండి వారికి ఇవ్వబడిన స్వాస్థ్యములో నుండే ఈ 48 పురములను లేవీల కోసం ఏర్పాటు చేయాలి అనగా ప్రతి గోత్ర స్వాస్థ్యపు భూభాగములో కొందరు లేవీలు నివసిస్తారు చూసారా ప్రజలందరూ ఆరాధించుకొనుటకు బలులు అర్పించుటకు ప్రత్యక్షపు గుడారమునకు ఒకే స్థలం కానీ ధర్మశాస్త్రమును వివరించి చెప్పే లేవీలు మాత్రం ప్రతి గోత్ర స్వాస్థ్యపు భాగములో ఉంటారు ఇది ఎంతో ధన్యకరమైన విషయం కదా ప్రజలందరికీ దేవుని మాటలు ఆజ్ఞలు శాసనాలు వాటి భావం గంభీరతను వివరించేవారు వారికి అందుబాటులోనే ఉండే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు ఎప్పుడు తనని తాను ప్రత్యక్షపరచుకోవడంలో తెలియపరచుకోవడంలో ముందే ఉంటాడు తన్ను గూర్చి తెలుప సత్యమైనదంతా తెలియజేస్తాడు ఆయన మనకు ఎంతగా తెలిస్తే మన జీవితాలు అంత పటిష్టం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి యొక్క ఉదయం సంఘముగా మీ వైపు చూస్తూ ఉన్నాం మా ప్రభువా లేవీలకు పురములు ఇవ్వాలని ఆశ్రయ పురములు ఏర్పాటు చేసుకోవాలని మీరు సూచించిన వాక్య భాగములో నుండి మీరు నేర్పించిన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం లేవీలకు వేరుగా స్వాస్థ్యము లేదు నేనే వారికి స్వాస్థ్యము అని చెప్పినటువంటి మీరు ఇశ్రాయేలీయులలో ప్రతి గోత్రములో నుండి లేవీలకు పురములను ఇవ్వాలని సూచించిన విధానం చూస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రమును వివరించి చెప్పేటువంటి వారిని ప్రతి గోత్రము మధ్యలో మీరు ఉంచుతూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తద్వారా వారికి ధర్మశాస్త్ర బోధన జరుగుతూ ఉంది అది జీవితాలను కడుతుంది మిమ్మల్ని ప్రత్యక్షపరుస్తుంది జీవితాలను పటిష్టం చేస్తుంది మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోవటంలో ముందుండేటువంటి దేవుడుగా మా జీవితాలను పటిష్టం చేయడంలో మీరు ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడుగా మీరు ఈరోజు ప్రత్యక్షపరుచుకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు సంఘములోని ప్రతి కుటుంబమునకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండునుగాక ఆమెన్ దగ్గరగా చేరుతా